A big thank you to all those Andy who suggested me so many names to make this video. Thank you all so very much. Naaku cheppinanduku Instagram. Now in this video you will be seeing usual ga most of the time US nunchi India ki em teeskunaltaru, ma parents vachinavaru, athe mayo vachinavallu em teeskunaltaru ani, and then eppatincho chaala mandi adugutunna rasam sambar podi రెసిపీ మీతోటి షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో అ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ డే ఇన్ మై లైఫ్ వీడియో, వేర్ ఇన్ లాస్ వెళ్ళే ముందు రోజు అన్నమాట ఇది. సో ఆ రోజు నేను కొంచెం షూట్ చేశాను, వాళ్ళు ఏం ప్యాక్ చేసుకున్నారు, ఏం పట్టినెళ్ళారు ఇండియా, ఫ్రెండ్స్ వచ్చారు ఇంటికి, సో అవన్నీ షూట్ చేశాను. అండ్ లాస్ట్లో చాలామంది అత్తయ్యని క్వశ్చన్స్ అడిగారు కదా, అది నేను సెపరేట్గా వీడియో చేస్తాను. ప్రస్తుతం అయితే ఒక్కదానికి ఆన్సర్ ఇచ్చారు అత్తయ్య. ఎందుకు గొడవలే, అందుకు ప్లేస్ లేదు కదా, ఏమో లేస్తాము, మీకు తాత్కాలం చేస్తారు, మేము తాత్కాలం చేస్తాము. సో ఇవన్నీ మీరు చూడండి, చూస్తారు ఇప్పుడు ఈ వీడియోలో. కానీ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ వీడియో ఒక్కటి మీకు చెప్తాం అనుకుంటున్నాను. ఇది ఏంటంటే నేను ఇక్కడ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేశానండి. నాది యాక్చువల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ సహజ అండర్స్కోర్ మాదిరి, అండ్ ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను. ఈ రెండింటి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదేంటంటే నేను ఇయర్ ఎండ్ వచ్చింది కదా, సో కొంచెం ఐమ్ జస్ట్ క్లీనింగ్ అవే మై క్లాజెట్. అందులో క్లీన్ చేస్తూ ఉంటే యూజువల్గా నేను చాలా బట్టలు ఏమో మా పిల్లలకి డొనేట్ చేస్తాను, లేకపోతే రీయూస్ చేస్తాను, అవన్నీ చేస్తాను. కానీ అండ్ ఆల్సో వాళ్ళ టాయ్స్ కానీ ఆర్ కొన్ని కొన్ని అలాంటి అన్నీ నేను చాలా మట్టుకు యుఎస్లో అమ్మేస్తానమాట. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఏ కమ్యూనిటీ, లైక్ యూనో చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు. అండ్ కొంతమంది నన్ను అడిగారు కూడా మెసేజెస్ చేసి, శ్రీనిక బట్టలు మీకు అమ్మే ఛాన్స్ ఉందా, మాకు కొనుక్కోవాలని ఉంది అని కొంతమంది నాకు మెసేజ్ చేశారు. సో అవన్నీ నేను దృష్టిలో పెట్టుకుని సరే ఒక పేజ్ క్రియేట్ చేద్దాము, వేర్ చాలా జెంట్లీ యూజ్డ్ క్లోత్స్ అన్నమాట. మా పిల్లలు మ్యాక్సిమం ఒక 3 times వేసుకుని చాలా కొత్తగా ఉన్న క్లోత్స్ నేను రీసేల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ దిస్ అండి, అసలు ఈరోజే స్టార్ట్ చేశాను నేను. మార్నింగ్ నుంచి కొన్ని పిక్చర్స్ అప్లోడ్ చేశాను, అండ్ ఇంకొక 1 week అన్ని పిక్చర్స్ అప్లోడ్ చేసేస్తాను. అండ్ ఒక్క 2 weeks ఆర్ 3 weeks యూ విల్ హ్యావ్ టైమ్. మీకు ఏదైనా నచ్చితే మీరు కింద కామెంట్ సెక్షన్లో క్లెయిమ్ అని చెప్పేసి మీరు టైప్ చేయొచ్చు, ఆర్ నెక్స్ట్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ కొనుక్కుంటానన్న వాళ్ళకి గనక వద్దు అని వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకుంటే నెక్స్ట్ ఇట్ విల్ బి యువర్ టర్న్. నా పేమెంట్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను త్వరలో ఇస్తాను. ఇంకా లాజిస్టిక్స్ అస్సలు నేను ఆలోచించలేదు, ఐ హావ్ నెవర్ డన్ దిస్. యుఎస్లో చాలాసార్లు అమ్మాను కానీ ఇలా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఇండియాలో అమ్మటం నేను ఎప్పుడు చేయలేదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫర్ నౌ అయితే మీకు కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి అండ్ జస్ట్ వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్. Now let's go to this vlog. ఫస్ట్ అయితే మీకు సాంబార్ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్. ఇది అత్తయ్య కన్నడ స్టైల్ సాంబార్ పొడి అనమాట. ముందు 1 cup కొరియాండర్ సీడ్స్ వేసుకోవాలి. వేసుకుని అట్లని మంచిగా ఇలా వేపించుకోవాలి. కావాలంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా సరే పర్వాలేదు. అండ్ దెన్ అదే కప్లో 1/4 cup చెన్నదాళ్ళు వేసుకోవాలి. ఇవన్నీ మీరు ఇండివిజువల్గా వేయించుకోవాలండి, కలిసి ఒకేసారి వేయించుకోకూడదు. ఒక్కొక్క దానికి మంచి స్మెల్ రావాలి, కొద్దిగా లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ దెన్ 2 spoons ఫెనోగ్రీక్ సీడ్స్ వేసుకోవాలి, మెంతులు. అండ్ దెన్ 1 spoon ఆవాలు కొంచెం పట్పట్లాడిన తర్వాత తీసేసి 2 cups ఎండుమిరపకాయలు. కొంచెం కారం చేసుకుంటే మీకు ఒక 2 నెలల వస్తుంది ఇది. ఓకే, సో కారం పోకుండా ఉండడానికి కొంచెం ఎక్కువ. ఓకే, అదనమాట. అండ్ లాస్ట్లో 2 spoons పాపీ సీడ్స్ గసగసాలు కూడా వేయించారు అత్తయ్య కొంచెం స్మెల్ రావటానికి. సో దట్స్ ఇట్ అండి, అయిపోయింది. ఇది కొంచెం చిటపట్లాడిన తర్వాత తీసేసి కొంచెం వేడి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవటమే. ఇది నెక్స్ట్ డే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సో ముందు రోజు మంచిగా సాంబార్ పొడి రసం పొడి చేసిచ్చారనమాట. ఎవ్రీ టైం వెళ్ళే ముందు అత్తయ్య పొడులు అయితే చేసిస్తారు. ఇక్కడ మీకు క్విక్గా చూపిస్తున్నాను, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టేక్ ఎ స్క్రీన్ షాట్ కానీ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో దిస్ ఇస్ సాంబార్ పొడి. ఇంతే సింపుల్గా రసం పొడి కూడా ఎలా చేసుకోవాలో 2 minutes మీకు చూపిస్తాను. కంటిన్యూ వాచింగ్. 1 రసం పొడికి కావాల్సిన పదార్థాలు 1 cup కొరియాండర్ సీడ్స్ తీసుకుని అట్ని కొంచెం వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుని
తర్వాత ఒక 1/4 కప్ మిరియాలు, ఇంకొక 1/4 కప్ జీరా రెండు కలిపి వేయించేసుకోవచ్చు. కావాలంటే మీరు కొంచెం ఘీ యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి అత్తయ్య వేశారనమాట. అవన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకుని తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవటమే. ఇది చేస్తూ ఉంటే ఇల్లంతా ఎంత గుమగుమలు వచ్చినాయి అంటే. నెక్స్ట్ 2 కప్స్ ఎండుమిరపకాయలు అండ్ 1 స్పూన్ ఆవాలు, అంతే అయిపోయింది, దట్స్ ఆల్. సో ఇది రసం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళు రసం తింటారండి ఇంట్లో. సో ఈ పొడి అయితే మటుకు రసంలో వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు. అండ్ సాంబార్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇంట్లో ఉంటుంది. ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ వాళ్ళు తీసుకుని అది కొంచెం చింతపండు జ్యూస్లో పెట్టేసి చేస్తారు. నేను ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను సాంబార్ వాళ్ళ స్టైల్ ఎలా చేస్తారో. బట్ ఇప్పుడైతే అదండి పొడి. ఇది ఇషిత బాగానే తింటుంది, ఎక్కువ కారంగా లేకపోతే బాగానే తింటుంది అనమాట. ఆల్సో కొంచెం కారంగా ఉంటే నెయ్యి వేసేస్తానంటే, తనకేంటంటే ఏదైనా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి సాంబార్ కానీ రసం కానీ వేసి పక్కన పాపడ్ కానీ పన్నీర్ కానీ ఆమ్లెట్ కానీ ఉంటే మటుకు బాగా తింటుంది. కొంతమంది నన్ను అడిగారు ఇషిత రెసిపీస్ కూడా షేర్ చేయండి శ్రీనికతో పాటు అని. మేమేం తింటామో మోస్ట్లీ అదే తింటుందండి తను. సో శ్రీనిక కూడా అఫ్ కోర్స్ అలాగే అలవాటు చేద్దాం అనుకుంటున్నాను నేను. సో దట్ సెపరేట్గా ఎందుకండి చేయటం, పిల్లలు మనం ఏం తింటాం అది పెట్టేస్తే మనకి టైం ఉంటుంది, వాళ్ళకి హైగా ఉంటుంది. సో యా తర్వాత కొంచెం ఈవినింగ్ అయింది అండ్ ఫ్రెండ్స్ వచ్చారు, అత్తేమో వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళకి కొంచెం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు పిజ్జా తెచ్చారు, పకోడీ తెచ్చారు. అండ్ దిస్ వాస్ ఆల్సో ద చాలా జోష్లో ఉన్నారు కదా. యాక్చువల్గా ఇషిత బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే ఇది, తనకి 5 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. అండ్ అత్తయ్యకి మా ఫ్రెండ్స్ ఏయో కొంచెం రిటర్న్ ఏమంటారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి ఏయో కొన్ని తీసుకుని వచ్చారు. ఇక్కడ ఒక ఫ్రెండ్ అత్తయ్యకి ఎప్పుడో పప్పుల పొడి నచ్చిందని చేసుకుని మరీ పట్టుకుని వచ్చింది. వాటితో పాటు ఇంకొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు, కొన్ని కప్స్ బౌల్స్ లాంటివి. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. వీళ్ళతోటి ఏదో చాలా ఇయర్స్ నుంచి ఫ్యామిలీగా పెరిగినట్టు అనిపించింది. అండ్ అత్తయ్య మామయ్య కూడా వాళ్ళతోటి చాలా క్లోజ్గా ఉంటారు, బాగా మీట్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ వచ్చారు అత్తయ్య మామయ్య ఇయర్స్. అండ్ ఎవ్రీ టైమ్ యూనో వాళ్ళతోటి కలిసి ఉంటాం అలా అలవాటు అయిపోయింది. అత్తయ్య అయితే శాడ్ కూడా అయిపోయారు అసలు ఇంకా. అండ్ మామయ్య వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్తున్నారు, ఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చి మీరు కోరుకునే అన్ని నెరవేరాలి మీకు అని. ఆ తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుని కాఫీ తాగి, చెన్నై స్టైల్ కాఫీ, ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ థింగ్ గణేష్ చేసి పెడతాడు అనమాట పకోడా తినడం. అందరూ స్వీట్ ఇస్తే అత్తయ్య రసం పొడి సాంబార్ పొడి. మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అత్తయ్య రసం పొడి సాంబార్ పొడి చేశారనమాట. సో అది వాళ్ళకి ప్యాక్ చేసి అందరికీ ఇచ్చారు. ఆ తర్వాత సెండ్ ఆఫ్ చెప్పేసాము, నెక్స్ట్ డే దే ఆర్ లీవింగ్. సో ఆల్రెడీ ఇల్లు కొంచెం అలా సైలెంట్ అయిపోయింది. అండ్ దెన్ వీ స్టార్టెడ్ ప్యాకింగ్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి టెలింగ్ యూ లైక్ ఏమేం ఐటమ్స్ మెయిన్ ఐటమ్స్ అని. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ మల్టీవైటమిన్స్. ఆల్వేస్ మల్టీవైటమిన్స్ మమ్మీ డాడీ అత్తేమో ఎప్పుడు యుఎస్లోనే కొనుక్కుని పట్టిన వెళ్తారు. అండ్ వీ స్టార్టెడ్ బయింగ్ ఇన్ కాస్కో. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ బ్రాండెడ్ బ్యాగ్స్ ఆఫ్ కోర్స్. సో ఇక్కడ ఈసారి అత్తయ్యకి ఈ బ్యాగ్ తీసుకున్నారు అత్తయ్య. అండ్ దిస్ వన్ అత్తయ్య సెలెక్ట్ చేసుకున్నారు ఆఫ్ కోర్స్, వాట్ ఎవర్ షీ లైక్స్. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒక స్నీక్ పీక్ ఇస్తున్నారు, లోపల ఎలా ఉంది అని చూపిస్తున్నారు. షీ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ కొంచెం బిగ్గర్ బ్యాగ్ అనమాట, సో దట్ అన్నీ పడతాయి, కొంచెం ట్రావెల్ చేసినా సరే ఇట్స్ గోయింగ్ టు బి కన్వీనియంట్ ఫర్ హర్ అని ఇలాంటిది తీసుకున్నారనమాట. ఇంకొక క్లచ్ కూడా తీసుకున్నట్టున్నారండి. నేను లాస్ట్ మినిట్లో వెళ్ళి చూపిద్దామని చెప్పేసి నేను షూట్ చేశాను, అప్పటికి వాళ్ళు సగం ప్యాకింగ్ అయిపోయింది. అండ్ యా షీ బాట్ దిస్ వాచ్. దిస్ ఇస్ నాట్ లైక్ బ్రాండెడ్, కోల్స్లో తీసుకున్నారు, ఇండియన్ అవుట్ఫిట్స్కి మ్యాచ్ అవుతుంది దిస్ బ్యాంగిల్ అండ్ వాచ్ స్టైల్ బాగుంటుందని అది తీసుకున్నారు. అండ్ దెన్ చాక్లెట్స్. అండ్ ఇది ఇందాక మా ఫ్రెండ్ ఇచ్చిన బౌల్ డిన్నర్ బౌల్
ఆల్ సెట్ అన్నమాట. నా కమింగ్ టు డిన్నర్ వేర్ కదా, కొరెల్ బ్రాండ్ చాలా బాగుంటుందండి యుఎస్లో. ఇండియాలో ఇట్ మే బి కాస్ట్లీ, సో దట్ ఈస్ అనదర్ గుడ్ థింగ్ విచ్ యూ కెన్ క్యారీ ఫ్రమ్ యుఎస్ టు ఇండియా, కొరెల్ బ్రాండ్. వీలైతే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. వన్స్ ఇన్ అ వైల్ సేల్ వస్తూ ఉంటుంది, సో దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ యూ టు బై. మా ఇంట్లో అయితే మేము అస్సలు మొత్తం ప్లాస్టిక్ వాడటం మానేసి అన్ని ఆప్లేట్సే తీసుకున్నాను, అదే మేము యూస్ చేస్తూ ఉంటాం ఏ పార్టీ ఉన్నా. అండ్ దెన్ అనదర్ థింగ్ ఇస్ సోప్స్ అన్నమాట, సోపు షాంపూ లైక్ బల్క్లో తీసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళకి చాలా మంది అవుతుంది. టూ మచ్గా ప్యాక్ చేస్తారు. దిస్ ఆర్ ల్యాండ్ ఫ్రమ్ హోమ్ నో మై ఎల్డర్ బ్రదర్. Oh, so do you always pack? Yeah, I pack. ఇక్కడ మామే చెప్తున్నారు చూడు నేను ఎంత బాగా ప్యాక్ చేసుకుంటున్నాను అని. See, this you see. Abba. Good. Nice. అన్ని జాగ్రత్తగా అలా పెట్టుకుంటున్నారు అనమాట. అండ్ దెన్ యా, సో ద నెక్స్ట్ ఐటమ్ ఇస్ దిస్ ఫ్లష్ బ్లాంకెట్స్. ఎంత సాఫ్ట్గా ఉంటాయి అంటే అండి, చాలా చాలా బాగుంటాయి. ఇది మటుకు ఎవ్రీ ఇయర్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్, యూనో మన అమ్మమ్మ తాతయ్య వచ్చినప్పుడు కూడా ఇయ్యే పట్టుకెళ్ళారు. ఇది మాకు అలవాటు అయిపోయిన తర్వాత ఇంక అసలు వేరే బ్లాంకెట్స్ కప్పుకోలేకపోతున్నాము, అంత సాఫ్ట్గా ఉంటాయి ఎస్పెషలీ డ్యూరింగ్ వింటర్స్. సో ఈసారి ట్రిప్లో కూడా అత్తే మాయ ఒక బ్లాంకెట్ తీసుకున్నారనమాట. ఇది కాస్కోలో సేల్లో వచ్చింది, చాలా మంచి సేల్లో వచ్చింది. అండ్ దే బాట్ దిస్ అండ్ దెన్ యా కొన్ని ఇషిత శ్రీనిక ఇషిత డ్రెస్సెస్ డొనేషన్కి నేను అత్తే మాయతోటి పంపించేశాను ఇండియా, బికాస్ చాలా కొన్ని ఇంకా తనకి ఫిట్ అవ్వట్లేదు కదా, సో అన్ని డొనేషన్కి పంపించాను. అండ్ దెన్ ఇంకా సేపు అలా తిన్నాము పిల్లలకి. అలా చేస్తూ ఉంటే కాసేపు కూర్చున్న తర్వాత హస్బెండ్ వేడి వేడిగా మ్యాగీ చేసి తీసుకుని వచ్చారనమాట అందరికీ. సో ఇషిత అప్పటికి పడుకున్నట్టుంది, కానీ శ్రీనిక మటుకు పడుకోలేదు. తనకైతే మాకు అనిపించింది ఆల్రెడీ తనకి తెలిసిపోయింది ముందే అని బెంగ పెట్టుకున్నట్టు మాకు అనిపించింది. పిల్లలకి ముందే తెలిసిపోతుంది అనుకుంటాండి, అదే అత్తయ్య చెప్పారు. శ్రీనిక అయితే అత్తయ్యమో వెళ్ళిపోయిన తర్వాత చాలా సిక్ అయిపోయింది ఒక 1 వీక్ అలాగా, మళ్ళీ ఇప్పుడు సిక్ అయింది, సో అందుకనే ఉన్న వెయిట్ అంతా కూడా పోతుంది దానికి. ఎనీవేస్ ఐ హోప్ షీ రికవర్స్ సూన్. అండ్ దెన్ యా, సో ఆఫ్ కోర్స్ యా ఐ హ్యావ్ మోర్ ఐటమ్స్ టు షో. సో మధ్యలో ఒక చిన్న డిన్నర్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. అండ్ ద నెక్స్ట్ ఐటమ్స్ ఆర్ మేము వీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ స్టీల్ కప్స్ మా కాఫీకి మంచిగా వేడిగా ఉంటుంది, చల్లారిపోకుండా ఉంటుందని. అండ్ అత్తమ్మ కూడా అదే స్టీల్ కప్స్ కొని పట్టుకుని వెళ్ళారు. అండ్ మోర్ చాక్లెట్స్. అండ్ దెన్ మామయ్య గాట్ దిస్ డయాబెటిక్ టెస్ట్ స్ట్రిప్ అనమాట. ఇది కూడా నేను ఇదివరకు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకోవడం కూడా చూశాను. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు బై ఓవర్ హియర్. అండ్ దెన్ క్రాక్స్, వెరీ వెరీ కంఫర్టబుల్ షూస్ ఫర్ యువర్ పేరెంట్స్ కానీ మనకు కానీ ఎవరికైనా. అండ్ స్కెచర్స్ కూడా అత్తేమో ఇద్దరు కొనుక్కున్నారు. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎలక్ట్రానిక్స్. బెస్ట్ టైం థ్యాంక్స్ గివింగ్ హాలిడే సీజన్లో టు బై ఎలక్ట్రానిక్స్. మీరు నా బిఫోర్ వీడియో చూసుంటే డాడీకి కొత్త ఐప్యాడ్ ఐ బాట్ బికాస్ చాలా ఓల్డ్ అయిపోయింది. అండ్ మావే ల్యాప్టాప్ కూడా చాలా చాలా ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ అయింది, సో దిస్ టైమ్ హీ గాట్ హిమ్సెల్ఫ్ అ న్యూ ల్యాప్టాప్. సో దట్ వాస్ ద లాస్ట్ ఐటమ్. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొనుక్కున్న బట్టలు లాంటివి నేను చూపించలేదు, ఇంకొన్ని కొన్ని మిస్లేనియస్ ఐటమ్స్ లాంటివి ఉంటాయి, బట్ ఇవైతే మోస్ట్లీ ద మెయిన్ ఐటమ్స్ విచ్ దే యూజువలీ క్యారీ బ్యాక్ హోమ్. ఎలక్ట్రానిక్స్ కెన్ బి ఎనీథింగ్ లైక్ హెడ్ ఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ, యూనో ఎలెక్సా గూగుల్ ప్లే కూడా ఇప్పుడు వస్తున్నాయి కదా కొత్తవి, సో అలాంటి ఐటమ్స్ ఆర్ ఫోన్స్ ఐప్యాడ్ అండ్ ఆల్సో ఫిట్బిట్ వాచెస్ కొనుక్కున్నారు ఇదివరకు. మా ఇంట్లో క్లాక్ అలాగే పెట్టారు డాడీ. No, you ask her, her father brought from one zing zing sound, opened that one. Jewels petkodaniki Japan. Okay. She bought it from Japan. Inka unnai adi. It is almost 20 years old. 1985. Main thing, what is that you expect from a child or a daughter-in-law or a son, whatever it is? Evrani kani. First, kalsi undala. Manchiya, friendlya undala. కలిసిమెలిసి ఉంటేనే బాగుంటాయి. గొడవలు పడితే ఏమీ ఉండదు, పేరు నిలబడిపోతుంది. అందుకే మంచితనముగా ఒక మమ్మీ డాడీ లాగా చూసుకొని, వాళ్ళు మనము ఒక కూతురులాగా చూసుకొని,
వాళ్ళకుంటే మన లైఫ్ స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు, ఎక్కువ గొడవలు ఎందుకు, గొడవలే అందుకు ప్లేస్ లేదు కదా. ఏమో లేస్తాము, మీకు చాతనం చేస్తారు, మేము చాతనం చేస్తాము, అంతే అయిపోతుంది. మంచి అండర్స్టాండ్ ఉంటే చాలు. ఎట్లా మా ఇంటికి వచ్చిన పిల్ల, అది నా మమ్మ కూతురే కదా, అందుకే మంచిగా చూసుకోవాలా, వాళ్ళని మంచిగా చూసుకోవాలా అంతే. వాళ్ళు మా వాళ్ళ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీని అనుకొని మనకు చేయాలి. వాళ్ళ మమ్మీ డాడీకి చూసుకోవాలి, రెండు రెండు కండ్లు, ఇటువైపు మమ్మీ డాడీ, ఇటువైపు అత్తగారు మా అమ్మగారు చూసుకుంటూ ఉంటే హ్యాపీ దర్చిపోతుంది. లేకపోతే మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. అది లేకుండా మనం చూసుకోవాలి, ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుని స్మూత్గా వెళ్ళాలి. అది ఒకే మాట అంతే అండి. ఇదివరకు మన ఇంట్లో అట్లనే నడుస్తుంది కదా. అదే